మొన్నటి రోజున రాష్ట్ర మంత్రివర్యంలో జిల్లా కలెక్టరేట్లో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులకి దశ దిశ నిర్దేశించడం మంచి కార్యక్రమం అయినప్పటికీ అవినీతిని సహించడం అధికారులు నిబద్ధతో పనిచేయాలని చెప్పటం కూడా మంచిదైనప్పటికీ అదే సమయంలో అవినీతి ఎక్కడ జరిగినా సహించడం అది మా పార్టీలో అది అవినీతి జరిగినా సహించడం చెప్పుంటే బాగుండేదని ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ అవినీతి ఎక్కడ ఉంది అంటే తెలుగుదేశం పార్టీలోనే ఉందన్న విషయం యావత్ ప్రజానీకానికి తెలుసని అధికారులు ఎక్కడైనా అవినీతికి పాల్పడితే ఏసీబీ వాళ్ళు చర్యలు తీసుకోవడానికి ఉన్నప్పటికీ మరి అధికార పార్టీలో ఉన్న నాయకులు అవినీతికి పాల్పడితే ఎవరు చర్యలు తీసుకుంటారో అది మంత్రిగా మీ బాధ్యత అని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ జిల్లాలో ఇల్లు ఇస్తే డబ్బు, పెన్షన్ ఇస్తే డబ్బు, ఒక లోన్ ఇస్తే డబ్బు, ఆఖరికి ఎస్సీ ఎస్టీలకి రుణాలు ఇప్పించినా కూడా లంచాలు లేకుండా పనులు జరగట్లేదన్న విషయాన్ని మీకు తెలుసున్నప్పటికీ మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం మంత్రి గారు. ఇగో నిన్నటి రోజున ఈ రోజున మీ పక్కనే ఉన్న గుమ్మలక్ష్మీపురంలో కురుపా నియోజకవర్గంలో మరి అవినీతి రూపేణా మీకు మద్దతు తెలియజేస్తున్న పేపర్లోనే రావటం, ఉపాధి హామీలో 90 లక్షల రూపాయలు నిధులు స్వాహా చేశారని చెప్పటం, నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన మీకు ఈ జిల్లాలో ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అరికట్టడం మరొక సవాల్గా స్వీకరించాలని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాం. ఆఖరికి మూలనున్న ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలన్నా కూడా 2 నెలల పెన్షన్ లంచంగా సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఈ జిల్లాలో ఏర్పడిందని, మీ పార్టీలో ముందు ప్రచారం చేసుకొని ఇతరుల మీద అవినీతి చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది మా సలహా. అలానే గతంలో జరిగిన అక్రమాల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్న మీకు, మీకు ముందున్న మంత్రి గారు మృణాళి గారు కూడా ప్రభుత్వం ఏర్పడేటప్పుడు ఇదే మాటలు చెప్పారు. మేమైతే అనుకున్నాం ప్రభుత్వం మీ చేతికి వచ్చింది, నిజంగా అక్రమాలు జరుగుంటే అక్రమాలన్నీ బయటకు వస్తాయి, అక్రమాలు జరిపిన అధికారుల మీద ఆ రోజు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీ నాయకుల మీద కూడా చర్యలు ఉంటాయని మేము భావించాం. మరి 3 సంవత్సరాల కాలం పూర్తయ్యి ఈరోజు కూడా ఒక్క అక్రమాన్ని బయటికి తీసుకొచ్చి ఒక్క వ్యక్తి మీద కూడా చర్యలు తీసుకోలేని మీ ప్రభుత్వం, మరి ఒక విధంగా అక్రమాలు అనేవి జరిగేవనేవి కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలకు ప్రలోభ పెట్టడానికి చెబుతున్న మాటలుగానే మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా నూతనంగా బాధ్యతలు స్వీకరించి ఒక నిజాయితీ నీతివంతమైన పరిపాలన ఇస్తానని చెప్తున్న మీరు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయట పెట్టడానికి ఒక సమయాన్ని ప్రకటించండి. ఆ సమయం 6 నెలల 3 నెలల సంవత్సరం అనేది మీ మీద వదిలిపెడుతున్నాం. ఒకవేళ ఆ సమయంలో ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయట పెట్టకపోయినప్పుడు ఆ ప్రకటన కూడా మీ నోటి ద్వారా ఈ జిల్లా ప్రజలకు తెలియజేయాలనేది మా ఆలోచన, మా సూచనని తెలియజేస్తూ, జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది, ఈ జిల్లా ప్రాంత ప్రజలు వలసలు వెళ్ళి ఇక్కడ ఉపాధి లేక, చేయడానికి పని లేక, తినడానికి తిండి లేక ఇతర ప్రాంతాల వలసలు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్న వైనం మీకు తెలియదు కాదు మంత్రి గారు. అటువంటి వలసలు ఆపటానికి, సరైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఆ విధంగా ఈ జిల్లాలో అన్ని రంగాల్లో కూడా
అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవలనే అత్యంత సంపన్నమైన ఒక గృహాన్ని కట్టుకొని గృహప్రవేశం చేయటం వారైన వ్యక్తిగత విషయం అయినప్పటికీ, ఇక్కడ 10 సంవత్సరాల కాలం హైదరాబాదులో మనకు పూర్తి హక్కులు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న సమాన హక్కులు మనకు ఉన్నప్పటికీ అత్యంత వేగంగా అత్యవసరంగా మీ స్వలాభాల కోసం ఒక తాత్కాలిక రాజధానిని నిర్మాణం చేసి హైదరాబాదులో ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా ఆ తాత్కాలిక రాజధానిలో ఉద్యోగాలు చేయడానికి పంపించిన మీరు, మరి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్న ఇన్ని సంవత్సరాల కాలంలో రుణాలు పొంది ఒక అపార్ట్మెంటో ఒక ఇల్లో కొనుక్కుంటే వాటిని గాలికి వదిలి నువ్వు అమ్ముకుంటావో అద్దెకిచ్చుకుంటావో ఎవరికి ఇస్తావో తెలియదు, కానీ నువ్వు తక్షణం వెళ్ళి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి నువ్వు ఆ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండమని చెప్పిన మీరు, మరి మీకు అక్కడ ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం. ఆ గృహం ఏదో మీరు నిర్మాణం చేసుకునేది రాజధానిలోనే నిర్మాణం చేసుకుంటే మిమ్మల్ని స్ఫూర్తిగా మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇతర మంత్రులు కూడా అక్కడ ఇల్లు కట్టుకుంటే ఉద్యోగస్తులు కూడా అక్కడ నివాసం ఉండే అవకాశం ఉంటున్న పరిస్థితిని మీరు ఎందుకు కలిగించలేకపోయారని మేము అడుగుతున్నాం. మీరు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జవాబు చెప్పవలసిన లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జవాబు చెప్పవలసిన అవసరం ఉందా లేదని మేము అడుగుతున్నాం. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో ఉండి మీరు పరిపాలన చేస్తాను, మనకు హైదరాబాద్తో సంబంధం లేదు, హైదరాబాద్లో నాకున్న వ్యక్తిగత ఇబ్బందుల వల్ల నాకున్న నోటుకు ఓటు కేసు నుంచి తప్పించుకోవడం వల్ల కేసీఆర్ దగ్గర నేను తల ఒగ్గి ఆంధ్రప్రదేశ్ వచ్చేసని చెప్పినా చెప్పకపోయినా యావత్ ప్రజానికని తెలుసున్న ఈ విషయంలో మరలా మీరు అక్కడ గృహ నిర్మాణం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? మరి ఉద్యోగస్తులకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మీరు మీ మీద ఆరోపణలు చేస్తున్నారని మీరు తప్పించుకున్నప్పటికి కూడా యావత్ ఉద్యోగస్తులు చదువుకున్నవారు తెలివైన వారు అన్ని విషయాలు కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అరడం చేయండి, ప్రజలకు తెలియాలని మేము టైం ఇచ్చాము. ఈ 3 సంవత్సర కాలంలో ఎందుకు ఊరుకున్నామంటే, రండి ఇక్కడ రండి గోపాల్ గారు, గోపాల మీరు అంటే మీరు అడిగిందని నేను చెప్తానా, అమ్మ పెడతానంటే ఆశ, కొడతానంటే బాధ, ఇప్పుడు 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి నీకు ఇల్లు ఇప్పిస్తానంటాడు ఆశ, మేము చెప్పినా కూడా అడు విండవు. ఎప్పుడు తెలుస్తుంది? రెండవ చాలా జాగ్రత్తగా ఉంచుతోందన్న, ఎప్పటి వరకు రిజల్ట్ వచ్చినంత వరకునే, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత రాలేదంటే కాళ్ళు పడేస్తాము. అలాగే వాళ్ళు 10,000 20,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఎవరికైతే ఇచ్చాడో ఏ ప్రజలు ఆశతో ఇస్తున్నాడు, ఆ మోసం అనేది బయటకు వస్తే అప్పుడు బయటకు బయటపడతారు. అందువల్ల మనం ఏంటి చెప్పినా కూడా అక్కడ అర్థం కాదు.